अंदर की नमस्कार अंदर की दसरा शुभाकांक्षलु दसरा की मैं दसरा प्रती संवत्सरं मैं कोट्टगूडंलो इक्कड़े अंडि कालचेदि मैं राइटर बस इक्कड़ भारी बंदोबस्त पोलीसुलतो अंत बंदोबस्त उंटदि ई बंदोबस्तुलो జనాలు ఏ భయం కాకుండా దొంగతనాలు జరగకుండా మీకు మీరే జాగ్రత్త అనుకుంటున్నాను. ఇక్కడ జనాలు కూడా ఫుల్గా క్రౌడ్ ఎక్కువ పెరుగుతుంది. ఈ ప్రాంతం మొత్తం దేవుళ్ళ మన జనాలతో ఉంటుంది. జనాలు ఫుల్గా ఉంటారు. ఆ జనాలు ఉన్నా కూడా దేవుణ్ణి అంగరంగ వైభవంగా తీసుకొచ్చేసి దేవుణ్ణి మంచి జనాల మధ్యలో ఉంచి బ్యాండ్ చప్పులతోటి మస్తు జాతర లాగా జాతరని పెద్ద జాతరని తలపించే విధంగా ఇక్కడ దేవుని జరుగుతుందండి. ఈ విజయదశమి రోజు పాలపిట్టని అడవిలో పాలపిట్ట ఉంటుంది కదా, ఆ పాలపిట్టను చూడడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది అనేసి మా తాత ముత్తాతలు కానీ అందరు చెప్పిళ్ళు. ఇప్పుడు ఈ రోజున చూడడానికి కూడా పాలపిట్ట లేదు. పాలపిట్ట ప్రతి ఒక్కరు చూసి పాలపిట్టను నమస్కారం చేసుకొని మీరు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలనేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ పాలపిట్టను చూస్తే మాత్రం ఈ సంవత్సరం దసరా వచ్చింది కదండి, వచ్చే సంవత్సరం దసరా వరకు అంతా మంచి జరుగుతుంది అనేసి అందరి అభిప్రాయం. అందుకనేసి పాలపిట్టని చూడాలి ఈరోజు. అందుకే పాలపిట్టని పెద్ద చరిత్ర ఉంటుంది కానీ ఆ చరిత్ర గురించి మా తాతలు చెప్పారు కానీ అసలు ఆ గుర్తే లేదు. ఆ చరిత్ర గురించి మళ్ళీ నేను ఒకసారి విని మీకు ఈ దసరా రోజు నేను సాయంత్రం వరకైనా చెప్పగలుగుతాను. చూసారు కదండి సాయంత్రం ఈ ప్లేస్లో లేని వేల మంది ఇరికిరిగ్గా ఉంటారు. ఈ ప్లేస్ చాలా గట్టిగా క్రౌడ్తో జనాలతో గట్టి నిండిపోయి అసలు ఇరికిరుకు ప్రదేశంగా మారిపోతుంది. ఇట్లా లైన్ ప్రకారంగా దేవుడిని దర్శనం కోసం అందరూ వెళ్ళేసి దేవుడిని దర్శించుకొని ఇక్కడ జమ్మి చెట్టుని అక్కడికి వెళ్ళేసి జమ్మి చెట్టుకి వాళ్ళకు కావాల్సిన అన్ని కోరికలు ఆ చీటి మీద రాసేసి ఆ జమ్మి చెట్టుకి కట్టడం జరిగింది. ఇది చూసారు కదండి మన రావణాసురుడు ఇప్పుడే స్టార్ట్ చేశారు బాంబులు పెట్టడం. ఇద్దరు పైన ఉండి బాంబులు పెడుతున్నారు. ఆ బాంబులు సాయంత్రం మామూలు చిన్న చిన్న అవుట్లు కదండి, పెద్ద అవుట్లు అవి ఒక్క బాంబు వెళ్తే ఒక తలకాయ ఎగిరిపోయేటట్టుగా ఉంటుంది. అంత పెద్ద బాంబులు పెడతారు కానీ ప్రజలందరూ చాలా దూరంగా ఉండేసి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండేసి జాగ్రత్తలు వహించాలని కోరుకుంటున్నారు. తయారు చేసింది సాయంత్రం ఇదే కాల్చేది. ప్రతి ఒక్క దీంట్లో పెద్ద పెద్ద అవుట్లు ఉంటాయండి. జనాలు అందరూ చాలా దూరం నుంచి తీసేసి చిలకించాలి. దగ్గరగా ఉండేసి ఒకవేళ కాల్చడానికి దగ్గర ఉంటే మాత్రం చాలా డేంజర్ అండి. చాలా దూరంలో ఉండేసి మీరు అందరూ జాగ్రత్తగా చూసేసి వెళ్ళాలి. ప్రతి ఒక్క అవుట్ చాలా డేంజర్ అండి. పెద్ద అవుట్లు చిన్న చిన్న అవుట్లు కాదు, పెద్ద అవుట్లు ఉంటాయి. ఇంకా ఒక అవుట్ పేలంగానే ఇదంతా స్మాష్ అయిపోయింది. భారీగా మంటలు వచ్చేసి ఫైర్ ఇంజన్ ఉంటుంది పక్కన. ఏం ప్రమాదాలు కాకుండా అందరు బందోబస్తు అయితే బాగానే ఉంటుంది. పోలీసుల బందోబస్తు ఏ దొంగతనాలు జరగకుండా ప్రశాంతంగానే అందరూ తిరిగించినట్టుగా ఇక్కడ పూర్తిగా అన్ని సౌకర్యాలు ఉంటాయండి. ప్రతి ఒక్కరూ దేవుడి దర్శనం చేసుకొని రావణాసురుడు పేల్చేది కాల్చేది మొత్తం చూసేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలనేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.